ముందు ఆ మిషన్ని టకటకలాడించడం ఆపు. చేసే పనిని మధ్యలో ఆపకూడదు. వచ్చింది పిన్ని బెస్ట్ ఫ్రెండ్. ఆవిడున్నంతసేపు సైలెంట్ గా ఉండు. మా అత్తగారి బీస్ట్ పెండా అయితే ఒకసారి చూడాల్సిందే. అవసరం లేదు, నిన్ను గది దాటి రావద్దని మేం నీకు చెప్పాం కదా. నీ లిమిట్స్ లో నువ్వుండు. అమ్మయ్యా, సౌండ్ ఆగిపోయింది, ఇప్పుడు పీస్ఫుల్ గా ఉంది. చెప్పాను పిన్ని. మహా, యు నో ఐ హేట్ సౌండ్ పొల్యూషన్. అవునవును, చిన్నప్పుడు స్కూల్లో బెల్ కొట్టేటప్పుడు కూడా చెవులు మూసుకునేదానివి. నీకు చిన్నప్పటి విషయం కూడా బాగా గుర్తుందే. ఈ మహాలక్ష్మి దేన్ని అంత తొందరగా మర్చిపోదు. ఐ నో నీకు మెమరీ పవర్ చాలా ఎక్కువ. ఈవిడేనా అమెరికా నుంచి వచ్చింది? మహా, నేను మీ అందరికి గిఫ్ట్లు తీసుకొచ్చాను. ఎందుకు మాధవి ఈ ఫార్మాలిటీస్? ఫార్మాలిటీ కాదు, ఎఫెక్షన్. మహా, ఇది నీకు. థ్యాంక్ యూ డియర్. అర్చన, ఇదిగో. థ్యాంక్స్ అండి. రవితి, థ్యాంక్స్ అండి. అండ్ ప్రీతి, థ్యాంక్స్ ఆంటీ. రామ్, నీ వైఫ్ని కూడా పిలువు. నేను తనకి కూడా గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటి రామ్ ఆలోచిస్తున్నావు? మీ ఆవిడ్ని పిలువు. మాధవి, సో సారీ, ఒక బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూసా? అందుకే నీకు ఇన్ఫార్మ్ చేయలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల రామ్ మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. గాడ్, అవునా? ఐమ్ సారీ రామ్. ఇట్స్ ఓకే ఆంటీ, ఇట్స్ ఓకే. నమస్తే అండి. పెక్యులర్ గా ఉంది, ఎవరి అమ్మాయి? అది అది మాధవి, మా ఫ్యామిలీ టైలర్. చిరిగిన బట్టలు కుట్టించే పని మనిషి, వర్కర్. వాట్, మీరు చిరిగిపోయిన బట్టలు మళ్ళీ యూజ్ చేస్తారా? మేము అలా చెయ్యం, విసిరి పారేస్తాం. పాత బట్టలు మేం కూడా వాడం మాధవి. ఇలాంటి బట్టలన్నీ అనాథ ఆశ్రమాలకి డొనేట్ చేస్తాం. ఓ, సోషల్ సర్వీసా? అనాథ పిల్లలకి బట్టలు ఇవ్వడం కోసం శాలరీ ఇచ్చి ఒక టైలర్ని పెట్టుకున్నావు. యు ఆర్ గ్రేట్ మహా. 10 మందికి సాయం చేయకపోతే మా చెల్లాయికి నిద్ర పట్టదండి. వెరీ నైస్.
ప్రీతి, ఆంటీకి వాటర్ ఇవ్వు. డోంట్ టచ్, గో అవే, దూరంగా జరుగు. నీకే కథ చెప్తుంది, లోపలికి పో. మహా, ఆ అమ్మాయిని ఫుడ్ ఐటమ్స్ ని టచ్ చేయొద్దని చెప్పు. ఇప్పుడు ఇదెందుకు కిందకొచ్చింది? నా పరువు తీయడానికి కాకపోతే. అచ్చా, థ్యాంక్ యూ. వెల్కమ్. నాకు చాలా సంతోషంగా ఉంది మహా, మీరు నా మీద ఇంత ప్రేమ గౌరవం చూపిస్తారనుకోలేదు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి మాధవి. ఇక్కడ ఇండియాలో నీకు ఎలాంటి లోటు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. నువ్విక్కడ పొందే గౌరవాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటావు. ఆ పూచి నాది. థ్యాంక్ యూ మహా. కూర్చో. వీళ్ళంతటా వీళ్ళు అడగడం వల్లనే ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాల్సి వచ్చింది. ఈ ఇంట్లో వాళ్ళు ఏమన్నా మాట్లాడకూడదు అనుకున్నాను. చివరికి ఇంటికొచ్చిన ఫ్రెండ్కి నన్ను పని మనిషిగా పరిచయం చేసింది మహాలక్ష్మి. అమ్మా దుర్గమ్మ తల్లి, నాకు ఇంత అవమానం జరుగుతుంటే చూస్తూ ఉన్నావా? నేను ఇక బయలుదేరుతాను మహా. రెండు రోజులుంటే నేను సంతోషపడేదాన్ని. నా బిజీ షెడ్యూల్ గురించి నీకు తెలుసు కదా. ఈసారి రామ్ పెళ్లికొచ్చినప్పుడు టోటల్గా మీతోనే ఉంటాను, సరేనా? అలాగలాగే, డెఫినెట్గా. రామ్కి జోడీగా ఒక అందమైన అమ్మాయి కోసం చూస్తున్నాం. నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధిస్తావు. ఏ అమ్మాయి, ఇట్రా. నిన్ను చూస్తుంటే ఎందుకో జాలి కలుగుతోంది. అమ్మా నాన్నలు లేని అనాథలా ఉన్నా ఎంత దీనమైన పరిస్థితి కాకపోతే, ఆఫ్టర్ ఆల్ పాత బట్టలు కుట్టే పనిచేస్తున్నా. కొంచెం కొత్త బట్టలు కుట్టడానికి ట్రై చేయి, కూలి ఎక్కువ వస్తుంది. థాంక్యూ ఫర్ యువర్ అడ్వైజ్ మేడం. మిమ్మల్ని ఒక విషయం అడుగుచ్చా? ఏయ్, నువ్వు లోపలికెళ్ళు. మహా, డోంట్ గెట్ ఎక్సైటెడ్. మేడం గారే కదా నన్ను రమ్మని పిలిచింది. ఏదో అడగాలనుకుంటుంది కదా, అడగని అడుగు పాప. మీకు పిల్లలున్నారా? టూ కిడ్స్. ఓహో, పిల్లలేరా, కుడ్స్ మాత్రమే ఉన్నారా? హలో, కిడ్స్ అంటే పిల్లలే. ఓ అవునా, సరే. అమురికా మేడం, రెండు కుడ్సు నార్మల్ డాల్వరీయేనా? ఏయ్,
ఇప్పుడు అవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నా వాగు మహా, తన డౌట్స్ ని క్లారిఫై చేసుకొని చూడమ్మాయి. ఇప్పుడు ఎవ్వరూ నార్మల్ డెలివరీలకి రెడీగా లేరు, అందరూ సిజేరియన్ ఆపరేషన్స్ చేయించుకుంటున్నారు. ఓహో, అది సరే. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా? మీ ఇంట్లో చిరిగిపోయిన వాటిని అస్సలు యూజ్ చేయను, విసిరిపారేస్తాను అన్నారు కదా. అవును అన్నాను. మీకు ఆపరేషన్ జరిగినప్పుడు మీ డాక్టర్లు పొట్టు చించి తర్వాత కుట్టుంటారు కదా, మరి చిరిగిపోయిన మీ పాత స్టొమక్కుని బయట పారేయకుండా ఎందుకు ఉంచుకున్నారు? ఎందుకు కుట్లేయించుకున్నారు? చిరిగిన పొట్టతోనే ప్రపంచమంతా తిరుగుతున్నారే, మీకు అసహ్యంగా అనిపించడం లేదా? షట్ అప్ యు డర్టీ క్రీచర్, వెళ్ళి లోపలికి. అలాగే మేడం, లోపలికి వెళ్తాను. ఓ అమురుకా మేడం, చిరిగిన పొట్ట గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకండి, ప్రశాంతంగా జర్నీ చేయండి. బై మేడం, బై. ఏంటే ఇలాంటి వర్స్ట్ దాన్ని పనిలో పెట్టుకున్నావు? తను మనతో ఇలా మాట్లాడటమేంటి? నువ్వు తమాషా చూస్తూ నిలబడ్డమేంటి? మధువి, అది కాదు. ఏది కాదు? అది ఇంతవరకు నన్నెవ్వరూ ఇంత దారుణంగా ఇన్సల్ట్ చేయలేదు. నేను అమెరికా నుంచి వచ్చింది ఇక్కడ పరువు పోగొట్టుకోవడానికా? అదే మా ఇంట్లో అయితే దాన్ని షూట్ చేసి పారేసి ఉండేదాన్ని. చాలా సంతోషం అమ్మా, మీ ఇంటికి వచ్చినందుకు గొప్ప మర్యాద దక్కింది నాకు. ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. బాయ్. మాధవి, 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 ఒక నిమిషం నేను చెప్పేది విను మాధవి. నా ముందే నా ఫ్రెండ్ని అంత దారుణంగా అవమానిస్తావా? జీవితంలో అది మళ్ళీ నా ముఖం చూస్తుందా? అసలు ఆవిడెవరు నీకు తెలుసా? అమెరికాలోనే గొప్ప విఐపి. నాకంటే గొప్ప కోటీశ్వరరాలు. పెద్దవాళ్లతో అలాగేనా మాట్లాడడం? చిన్న పెద్ద తేడా చూసుకునే పని లేదా? నేను చేసే పని గురించి ఆవిడంత హీనంగా మాట్లాడొచ్చా? అందుకని నువ్వు హద్దు మీరి ప్రవర్తిస్తావా? ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు మంచి మర్యాద చూసుకోవాలి. మీరు ఈ మాటలు ఆవిడ తప్పుగా మాట్లాడినప్పుడే చెప్పుండాల్సింది చిన్నత్తయ్య. నీకు బాగా పొగరే. నాది పొగరు కాదత్తయ్య, ఆత్మాభిమానం. చేసింది చాలక మళ్ళీ ఎదురు చెప్తున్నావా? నేనేం చేశానత్తయ్య? తప్పు చేసింది మీరు. మా ఆయనకు అసలు పెళ్ళే కాలేదని మీ పెండుతో అబద్ధం చెప్పారు. ఆ విషయానికి కూడా నేనంత బాధపడలేదు, కానీ ఈ ఇంటికి కోడలిగా వచ్చిన నన్ను పట్టుకుని ఆవిడకు పని మనిషిని పరిచయం చేస్తారా? ఇంతకంటే అవమానం
ఏ ఆడపిల్లకైనా ఉంటుందా? ఇలా అవమానించడం కంటే నన్ను ఒక్కసారి చంపేయడం మంచిది కదా. మీరంటే నా భర్తకు తల్లి లాంటి మనిషి కాబట్టి ఒక మాట అన్నా పడతాను, కానీ ముక్కు మొహం తెలియని ఆ పెద్ద మనిషి నా గురించి, నేను చేస్తున్న పని గురించి తప్పుగా మాట్లాడుతుంటే నేనెందుకు భరించాలి? అందుకే ఆవిడకు మాటకు మాట సమాధానం చెప్పాను. జీవితంలో ఇంకొకసారి ఎవరిని తక్కువగా చూడకుండా గుణపాఠం నేర్పాను. మీకిదే చెప్తున్నాను వినండి అత్తయ్య, నా విషయంలో మీరు మరొకసారి అబద్ధాలు ఆడితే మర్యాదగా ఉండదు. రామ్ గారి వైపుని నేనే అని మీరే మీ బంధుమిత్రులందరికీ చెప్పాలి. లేదనుకోండి, మీకు పరిచయం ఉన్న వాళ్ళ అందరికీ స్వయంగా నేనే ఫోన్ చేసి విషయం వివరిస్తాను. నేను చెప్పడమా లేక మీరు చెప్పడమా మీరే నిర్ణయించుకోండి. మీ నిర్ణయం మంచిదైతే అది మీకే మంచిది, లేదంటే మ్యాటర్ వేరేలా ఉంటుంది. వస్తున్నా నాన్న. ఏంటి నాన్న? ఏంటని అడుగుతావేంట్రా? నీ భార్యకి ఎంత ధైర్యం ఉంటే మహాలక్ష్మి ఫ్రెండ్ని అవమానిస్తుంది? నువ్వు అక్కడే ఉండి తమాషా చూస్తూ నిలబడ్డావా? లేదు నాన్న, జరిగిందేంటో నాకు తెలీదు. ఆ టైంలో నేను అక్కడ లేను. ప్రీతి జరిగిందంతా మాకు ఫోన్ చేసి చెప్పింది, అందుకే ఆఫీస్ నుంచి హడావుడిగా వచ్చాం. ఏదేమైనా నీ భార్య ఇంటికొచ్చిన గెస్ట్ ని అలా అవమానించి ఉండకూడదు. ఈ విషయం నలుగురికి తెలిస్తే మహాలక్ష్మికి ఎంత అప్రతిష్ట. సీత ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి బావగారు. మహాలక్ష్మి ఎక్కడ? పిన్ని చాలా అప్సెట్ అయింది నాన్న, తన రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుంది. చూడు, మీ వల్ల మీ పిన్నికి ఎన్ని తలనొప్పులు. ఎంత హత్య అయితే వదిన గదిలోనే ఉండిపోతుంది. చూడరామ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. చేసిన తప్పుకి నీ భార్య మహాలక్ష్మిని క్షమాపణ అడగాల్సిందే. ఏంట్రా అలా మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నావు? వెళ్ళు, నీ భార్యను తీసుకురా. అర్జెంటుగా వదినకు సారీ చెప్పించు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళరా, తను గనక మహాలక్ష్మికి క్షమాపణ చెప్పకపోతే ఇంకొక్క క్షణం కూడా అమ్మాయిని ఇంట్లో ఉండనివ్వను. ఏంటి మామా ఇలా వచ్చావు? చెప్పు మామా, మీ వాలకం చూస్తుంటే ఏదో చెప్పాలనే వచ్చినట్టున్నారు. అవును, మరి మొహమాటం ఎందుకు చెప్పండి. నువ్వు తన ఫ్రెండ్ని కించపరిచావని పిన్ని బాధపడుతుంది. అవునా? ఇంటికొచ్చిన గెస్ట్ని
నువ్వలా అవమానించడం కరెక్ట్ కాదు కదా. నేను గోస్ట్ గారిని అవమానించలేదు మామా. ఆవిడ తనని తానే అవమానపరుచుకుంది. ఏమంటున్నావు నువ్వు? నా మానాన నేను చిరిగిపోయిన బట్టలు కుట్టుకుంటుంటే హేళన చేసింది. కుట్టు పని చేసేవారి గురించి చాలా తప్పుగా మాట్లాడింది. అందుకే నేను చిజరును ఆపరేషన్ చేసే డాక్టర్లు కడుపు కోసి మళ్ళీ కుట్లు వేస్తారు కదా, అది కూడా కుట్టు పనే కదా అన్నాను. ప్రతి పనిని గౌరవంగా చూడాలని చెప్పాను. నేను మాట్లాడింది తప్ప ఏంటి మామా చెప్పండి. వచ్చిన ఆంటీ పిన్నికి ప్రాణ స్నేహితురాలు, చిన్నప్పుడు కలిసి చదువుకున్నవాళ్ళు. ఆ విషయం తెలుసా నీకు? ఆవిడ ఎవరైతే నాకేంటి మామా, తప్పు ఎవరు చేసినా తప్పే కదా. చిన్న పెద్ద తేడా చూసుకోవా. పెద్దవాళ్ళు పొరపాటు చేసినా మనం చూసి చూడనట్టుగా పోవాలి.